ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓచిలి మండలం కోనేటి రాజుపాలెం గ్రామానికి చెందిన కట్ట రమణారెడ్డి అనుచరులు తనపై దాడికి ప్రయత్నించినట్లు మాచవరం వైసీపీ సర్పంచ్ భర్త అయిన మధుసూదన్ రెడ్డి తెలిపారు. సమయానికి గ్రామస్తులు రావడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. తనకు కట్ట రమణారెడ్డి ఉదయనే వ్యక్తుల వల్ల ప్రాణాపాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన విచారణ జరిపి క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గత నెలలో 29వ తేదీ నా ఇంటిపైకి కట్టా రమణారెడ్డి అనుచరులు ఉదయ్, నెలవల్లి చందు, కొంతమంది ఇంకొంతమంది పేర్లు నాకు తెలియదు నా ఇంటి మీద దాడి చేసేదానికి వచ్చారు. ఆ టైంలో నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను, ఒక రమణారెడ్డితో నేను మాట్లాడుతాను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అని అన్నాను. ఈ లోపల మా ఊరోళ్ళందరూ వచ్చి అడ్డుకోకుండా వాళ్ళు పరారైపోయి వెళ్ళిపోయారు. నాకు వాళ్ళకుండే సమస్య ఏంది, నాకు కావాలి. నేను పోలీసు వారికి అదే టైంలో ఎస్ఐ మేడం ఆదిలక్ష్మి గారికి ఫోన్ చేశాను. నేను కానిస్టేబుల్ పంపిస్తున్నాను మధురెడ్డి అని అన్నది. పంపించారు, రిపోర్ట్ ఇచ్చాను, ఇప్పటికీ స్పందన లేదు. దగ్గరాపు 5-6 డేస్ అవుతా ఉంది, 29వ తేదీ ఇచ్చాను, ఇప్పటి వరకు దానికి స్పందన లేదు. అదే నాయుడుపేట సిఐ గారు ఫోన్ చేశారు, ఇక్కడ రాండి మధురెడ్డి మాట్లాడదాం అన్నారు. వెళ్ళాను, మాట్లాడారు, ఇప్పటికీ పట్టించుకోలేదు. ఒక గ్రామ సర్పంచ్గా ప్రజలు వెనుకోబడిన గ్రామ సర్పంచి ఇంటిపైకి దాడి వస్తే వైఎస్ఆర్సీపీగా నేను గెలిచాను, నేను చేసిన తప్పేంటి నాకు తెలియాలా? ఎవరు ఆ పిల్లగాలు నా ఇంటి మీదకి వచ్చింది? ఆ కట్టారామారెడ్డి ఎందుకు నా మీద పంపించాడు? ఏంది అతని బిజినెస్? ఏంది నాకు అతనికి ఉండే ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే తెలుసుకోవాలా? నేను పిలిపిస్తే వస్తాను కదా, 24 అవర్స్ నేను అతనితో మాట్లాడుతున్నాను. ఏ రోజు ఫోన్ చేస్తే నేను రాలేదు నా ఇంటి మీదకి? ఈరోజు నా ఇంట్లో రోజు నేను వ్యాపారం చేసుకుని బతికేవాడిని, ఈరోజు నా ఇంట్లో నన్ను పంపించలేదు. వద్దా, మనకు వ్యాపారాలే వద్దన్నది. నన్ను నమ్ముకొని 4 ఫ్యామిలీ రోజు నేను 6 గంటల 10 గంటల జాలీగా వస్తా ఉంటే ఈరోజు నాకు 5 రోజుల నుంచి నా భార్య అన్నం తినకుండా బయటికి పోతే ఫోన్ 5 నిమిషాలకు ఒకసారి చేస్తాను. ఏ రోజు కానీ నా భార్య ఇంటికి పోతే నేను వచ్చేదాకా ఫోన్ చేయదు. ఈరోజు నన్ను బయటికి పాపా, మనకు వ్యాపారాలు వద్దు, వాళ్ళు చంపేస్తారంట, అట్లాంటి రౌడీలంట, ఆ యదవల మీ గురించి ప్రతి ఒక్కరు చెప్తారండి, నేను కాదు, ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడుకోవాలి. ఇదేందండి ఈ రౌడీ రాజ్యం? అది నీ వల్లనే. నీ అంత నిత్యంగా అసలు మాట్లాడకూడదండి, మీడియా ముందు మాట్లాడకూడదు, నీతో పర్సనల్ గానే. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.